అమ్మో ఆయన ఆస్తులా, మాకొద్దులే, ఎలా సంపాదించాడో ఏంటో. వద్దు బాబు వద్దు, విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెడితే పబ్లిక్ నుంచి వస్తోన్న రియాక్షన్ ఇది. ఒకప్పుడు వెలుగు వెలిగిన మాల్యాకు చెందిన ఇళ్లు భూములు కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. వేల కోట్లు ఎగ్గొట్టాడు, దేశం వదిలి పారిపోయాడు. తిరిగి వస్తాడో రాడో తెలియదు, అప్పులు తీరుస్తాడో లేదో అంతకన్నా తెలియదు. అందుకే ఆయన ఆస్తులను వేలం వేసి కొంతైనా రాబట్టుకోవాలని బ్యాంకులు ప్లాన్ వేశాయి. కానీ విజయ్ మాల్యానే కాదు, ఆయన ఆస్తులు కూడా బ్యాంకులకు సహకరించడం లేదు. ది గ్రేట్ ఇండియన్ ఎస్కేపిస్ట్ విజయ్ మాల్యా ఆస్తులను కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. రండి బాబు రండి అంటూ బ్యాంకులు వేలం వేస్తున్నా మాల్యా ప్రాపర్టీస్ వైపు ఒక్కరు కూడా చూడటం లేదు. ఆ స్థాయిలో పడిపోయింది మాల్యా గారి ఇమేజ్. విజయ్ మాల్యా అనగానే గుర్తుకొచ్చేది కింగ్ ఫిషర్. మాల్యా బ్రాండ్ ఇమేజ్ ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లింది కింగ్ ఫిషర్. కానీ ఇప్పుడు ఆ కింగ్ ఫిషర్ బ్రాండ్ పనికి రాకుండా పోయింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ బ్రాండ్స్ ట్రేడ్ మార్క్ ను ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులు వేలానికి పెట్టాయి. ఆన్లైన్ లో వేలం నిర్వహిస్తే ఒక్కరు కూడా బిడ్డింగ్ దాఖలు చేయలేదు. కనీస రిజర్వు ధర 366 కోట్లు కూడా కోట్ చేయడానికి ఎవరూ సాహసించలేదు. వేలం వేస్తున్న మాల్యా ఆస్తుల కోసం ఎవరూ ముందుకు రావటం లేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు బిడ్డర్లు సాహసించడం లేదు. శనివారం బ్యాంకులు వేలం నిర్వహించినప్పటికీ ఒక్క బిడ్డర్ కూడా కోట్ చేయలేదు. ఆస్తులు అమ్మి కాస్తో కూస్తో రాబట్టుకోవచ్చనుకున్న బ్యాంకులు వేలానికి రెస్పాన్స్ రాకపోవడంతో కంగు తిన్నాయి. And bring back the element of style in travel. This Airbus aircraft is equipped with several unique features, which I hope you will enjoy. Food has always been my passion and drinks my business. I invite you to savor our fine range of cocktails and choice of gourmet cuisine that I encourage the finest chefs to create. Each member of your cabin crew has been handpicked by me, and I have instructed them to treat you as a guest in my own home. I know that you have a choice of other airlines. Thank you for choosing Kingfisher. I appreciate your business. Now sit back, relax, and enjoy the five-star Kingfisher experience. మాల్యా ఆస్తులను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ బ్యాంకులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ముంబైలోని మాల్యా హౌస్ ను వేలానికి పెడితే ఒక్క బిడ్డర్ కూడా ఆసక్తి చూపించలేదు. తామిచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకులు మాల్యా ఆస్తులను ఎక్కువ చేసి చూపిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒకవేళ బ్యాంకులు అలా చేసినా ఆన్లైన్ ఆప్షన్ లో కనీస బిడ్డింగ్ ధరను కోట్ చేయవచ్చు. కానీ అది కూడా జరగటం లేదు. ఎటొచ్చి బ్యాంకులే నిండా మునిగిపోయాయి.